అరే సుబ్బరావు ఏంట్రా అలా కళనీళ్ళు పెట్టుకుంటున్నావు అని అడిగాడు అప్పరావు అది కాదురా పాన్ డీటెయిల్స్ అడిగితే చెప్పాను రా బండ బూతులు తిట్టాడు రా ఆ బ్యాంకు మేనేజరు అని అన్నాడు ఏంటి చెప్పమంది వాడే తిట్టింది వాడేనా అసలు వాడికి నువ్వేం చెప్పావో చెప్పు అని అడిగాడు ఆకు అక్క తమలపాకు సున్నం అని చెప్పానురా అన్నాడు చిత్రంగా ఇక అంతే అప్పరావు నిన్ను తుట్టకూడదురా చంపేయాలి అంటూ వెంటబడ్డాడు కొత్తగా పెళ్ళైన కూతురు హడావిడిగా తల్లికి ఫోన్ చేసింది అమ్మా ఫేస్బుక్ చూస్తూ పొరపాటున పరమాన్నంలో ఉప్మాపోపు కలిపేశానే మీ అల్లుడు గారు భోజనానికి వచ్చే వేళయింది ఇప్పుడు ఏం చేయాలి అమ్మా అంది కంగారుగా కంగారు పడకు దానిలో కప్పు పెరుగు వేసి గుజరాతీ దద్యోన్నం అని చెప్పి పెట్టేశాయి మొన్న నేను కూడా ఇలాగే వాట్సాప్ చూస్తూ పులిహారలో ఉప్పుకు బదులు పంచదానం వేసేశా మిఠాయి రంగు కలిపి మీ నాన్నకి భైరవస్వామి ప్రసాదం అని పెట్టేశా అని కిసుక్కును నవ్వుతూ సలహా ఇచ్చింది కూతురికి అందుకేనేమో తల్లి చేను మేస్తే బిడ్డ వేస్తుందా అంటారు అంచేత గృహిణులు వంట జాగ్రత్తగా చేయండి అమ్మా ఇలాంటివి వికటిస్తే పాపం మగవారు నా గుర్రం ఎక్కడా నా సైన్యం ఏది అని అడుగుతారో ఏమో అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు రాంబాబు ఇంతలో వాళ్ళ ఆవిడ నవ్వుతూ ఫ్రెండ్తో మాట్లాడుతూ కనపడింది నేను అడిగితే పది రూపాయలు కూడా ఇవ్వడం మాయన అందుకే నీ ఫోటోతో ఎఫ్బి అకౌంట్ ఓపెన్ చేసి కష్టంలో ఉన్నాను పదివేలు పంపమన్నా వెంటనే పంపించాడే లల్లి అంది సంతోషంగా అంతే ఇదంతా విన్న భర్త తేలు కుట్టిన దొంగలా జారుకున్నాడు అయినా ఇదేంటోనండి మగవాళ్ళ బుద్ధి మాత్రం మారదు ఓ సైంటిస్టు తను తయారు చేసిన టెలిస్కోప్లోంచి ఆకాశంలోకి చూస్తున్నాడు క్షణాలు నిమిషాలు గంటలు గడిచినా నక్షత్రాలు కనిపించలేదు ఏంటి దేనిలో ఉంది లోపం అని నిరాశపడుతున్న సమయంలో నక్షత్రాలు కనిపించాయట అతనికి అని చెప్పాడు ముకుందం గోవిందంతో బహుశా అప్పుడది పనిచేయటం మొదలై ఉంటుంది అన్నాడు గోవిందం నీ బొంద వంట చేయకుండా ల్యాబొరేటరీలో ఉండిపోయాడని కోపంతో వాళ్ళ ఆవిడ కర్రతో నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి వాడికి నక్షత్రాలతో పాటు అతల సుతల వితల రస అతల పాతాళంతో పాటు అన్ని లోకాలు కనపడ్డాయి అన్నాడు చల్లగా ఏమైంది సార్ నన్ను ఎందుకు పిలిచారు మా వాడేమైనా అల్లరి చేస్తున్నాడా అన్నాడు శంకరం మీ వాడి అల్లరి భరించలేకపోతున్నాం అన్నాడు టీచరు నాలుగు తగిలించండి వ్యధాకి దెబ్బక బుద్ధొస్తుంది అన్నాడు శంకరం అయ్యో రామా అది ప్రయత్నించామండి కానీ కొట్టడానికి చెయ్యత్తగానే జాతీయ గీతం పాడుతున్నాడు సొంఠ దాంతో సెల్యూట్ చేయాల్సి వస్తుంది అన్నాడు బాధగా హారి పిడుగా అన్నీ నీకు మీ అమ్మ బుద్ధులే వచ్చాయి అని అనుకున్నాడు శంకరం అయ్యో అదేమిటే తాయారు మీ ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోకుండా దాని మీద పేట వేసుకుని తింటున్నాడు అన్నో అని ఆశ్చర్యపోయింది వర్ధిని ఆ అంతే వదిన నుంచి ఆయనకు పేట మీద కూర్చుని తినటమే అలవాటుట అంది చల్లగా వామ్మో ఇదేమో చోద్యమే రామా మీ ఆయన ఊరుకుంటే చంద్రమండలం మీద కూడా పేటేసేలా ఉన్నాడు అంది కిసుక్కున ఏమిటి వీరిద్దరికీ ఇది ఐదో పెళ్లి రోజా ఎంత ఆనందంగా ఈ జంట అన్నాడు హరినాథం గురునాథంతో నీ బొంద ఫిఫ్త్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ అంటే ఇద్దరికీ పెళ్ళయ్యి ఐదో సంవత్సరం కాదు ఇద్దరికీ ఇది ఐదో పెళ్ళట అన్నాడు చల్లగా అన్నా ఇలాంటి అర్థాలు కూడా ఉంటాయా అని అనుకున్నాడు హరినాదం ఒరే చింటూ అమ్మని మా అమ్మ అంటారు కదా మరి చిన్నమ్మని పెద్దమ్మని ఏమంటారా అని అడిగింది టీచరు ఓహ్ ఇది చాలా ఈజీ టీచర్ చిన్నమ్మని మీనీ మామ్ అని పెద్దమ్మని మ్యాగ్జీ అని అంటారు అన్నాడు గర్వంగా ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని జబర్దస్త్ ప్రోగ్రాంలో వినిపించినట్టు వినిపించింది టీచర్కి గురువుగారు రోజు రాత్రి పడుకున్నాక నా భార్య తల చుట్టూ ఏదో కాంతి కనిపిస్తోంది ఏదైనా అద్భుతం జరిగిందంటారా అని అమాయకంగా అడిగాడు శిష్యపరమాణువు అందులో అద్భుతం ఏముందిరా నీ తలకాయి నువ్వు పడుకున్న తర్వాత అటువైపు తిరిగి నీ భార్య నీ ఫోను చెక్ చేస్తోంది అంతే అన్నాడు మరే పూర్వాశ్రమంలో ఈ గురువుగారి భార్య అలా చేసే కదా చిత్త కొట్టింది అందుకే వెంటనే క్యాచ్ చేశాడు పాయింట్ మరి సుందరి చీరలు కొననికని మునగా సిల్స్కి వెళ్ళింది ఏవో కొన్ని చీరలు చూసి వెలిసిపోవని గ్యారంటీ ఇస్తారా అని అడిగింది గడుసుగా వెంటనే సేల్స్ మ్యాను మీరు సెలెక్ట్ చేసిన చీరలు వెలిసిపోవని గ్యారెంటీ ఇవ్వలేమమ్మా మీరు కట్టుకుంటే వెలిసిపోవచ్చు ఎందుకంటే మీ అందం అలాంటిది మరి అన్నాడు బతక నేర్చిన సేల్స్ మ్యాను అంతే సుందరి పాతిక చీరలు ప్యాక్ చేయించుకుంది ఏంటో మరి ఆడోళ్ళు చిన్న చిన్న పొగడతలకే ఉబ్బి ఊరకుండా అయ్యి చెట్టు అక్కేస్తారు మరి అయ్యంగారికి వయలిన్ వాయించేపిచ్చి ఎప్పుడూ వయోలన్నీ బర్బర్మని వాయిస్తూ ఉంటాడు విద్వాంసు ఇక విసిగిపోయింది తాయారు తమ్ముడిని పిలిపించింది పుట్టింటికి పోదామని తమ్ముడేమో మనోవేదన పడకే అక్క కొన్ని రోజులకి విసుగొచ్చి బావగారే ప్రాక్టీస్ మానేస్తారులే అన్నాడు బుజ్జగింపుగా నా బొందర నా బొంద పెళ్ళయ్యి యాభై ఏళ్ళు అయింది ఓ పిల్ల లేదు పీచు లేదు తెల్లార్లు ఈయన కొయ్యి కొయ్యి బర్బర్లే బర్లే అంటూ ముక్కు చీదింది అక్క బజార్లో ఇద్దరు వృద్ధులు నడుచుకుంటూ వెళుతున్నారు వాళ్లలో ఒకడు సెలూన్ శుభ్రావుకి ఏమైందిరా మనల్ని చూడనట్టు మొహం ఎలా తిప్పేసుకుంటున్నాడు చూడు అన్నాడు అరవై ఏళ్ళ పరంధామయ్య వెంటనే తల తడుముకుంటూ సుందరయ్య చుట్టూండే ఆ రోజుల్లో మనకి ఎంత గౌరవం ఇచ్చేవాడు అని అనుకుంటూ ముందుకు సాగిపోయారు అవును మరి మీ మీద జుట్టు లేకపోతే వాడేం చూస్తాడు అంటా ఆఫీసు నుండి వచ్చిన భర్తకి హల్వా పెట్టింది ఆండాళ్ళు ఇంతలో పెంపుడు కుక్క కాళ్ళు పైకి పెట్టి ఢామ్ అంటూ పడిపోయింది బిగ తీసుకుని అయ్యో రామా ఏమైందో దీనికి అంటూ ఓ స్పూన్ నోట్లో పెట్టుకున్నాడు ఏమోనండి మీకు పెట్టిన బంగాళదుంప హల్వానే దానికి పెట్టాను అంది అంతే ఆ నోట్లో పెట్టుకున్న హల్వా మింగలేక కక్కలేక హాలాహలం మింగిన శివునిలా అయిపోయింది పాపం వాడి పరిస్థితి హలో పంతులు గారేనా నీ ఫోన్లో మాట్లాడుతోంది భానుమతి చెప్పమ్మా అన్నాడు పంతులు గారు ఏమీ లేదండి వంట సరిగ్గా చేయలేదని మా ఆయన్ని నానా మాటలు అన్నాను దీనికి ఏమైనా పూజా పరిహారం ఉందా పంతులు గారు అంది భయంగా అంతే పంతులు గారికి ఏం చెప్పాలో ఒక్క నిమిషం అర్థం కాలేదు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని తిట్టడం ఎందుకు పరిహారాలు చేయటం ఎందుకు అనుకున్నాడు ఏమేవో మన పక్కింటి పంకజం పోయిందట రా వెళ్ళి చూసొద్దాం అన్నాడు భర్త ఆ నేను రాను పోయేటప్పుడు నన్ను పిలిచిందా ఏంటి ఊహ నేను రాను అంది భార్య ఓసి నీ దుంపదెగా ఇది ఏ సినిమాకో కో అని అనుకుంటుందా అది స్వర్గానికి వెళ్ళిందే అని ఎత్తు కొట్టుకున్నాడు భర్త రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదోయ్ పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది స్నానానికి వేడి నీళ్ళు కూడా పెడుతుంది నాకు స్వెటర్ కూడా వేస్తుంది అని చెప్పాడు చింతామణి అబ్బా నువ్వెంత అదృష్టవంతుడివిరా మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమ ప్రేమమాట తెగ ఇదైపోతా అన్నాడు భోజనం మరీ మరీ అంత చర్యలు వంటలు తివటం కష్టం కదరా అందుకు అంటూ నాలుగు కొరుక్కున్నాడు చింతామణి ఇదా సంగతి అని అవక్కయ్యాడు